స్వార్త యువజన సమైక్య 16వ జాతీయ మహాసభల్ని హైదరాబాద్లో మార్చి 16 నుంచి 18 వరకు జరపాలని నిర్ణయం చేసుకున్నాం. మహాసభల చేపడానికి ప్రతి ఒక్కరు ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇది అందరి బాధ్యత. ఇది తెలంగాణ రాష్ట్రమే ఆతిథ్యం ఇవ్వబోతున్నది. అఖిల భారత స్థాయిలో మహాసభ అంటే ఆషామాష విషయం కాదు. ఈ రోజున మన పరిస్థితి చూస్తూ ఉంటే వామపక్షాలు అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నాయి, అనేక సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం అనేక ఆటుపోట్ల ముద్ర ఎదుర్కొని నిలబడాల్సి వస్తాం. కేంద్రంలో ఈ బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతూ ఉన్నాడు. మనం అనేక పత్రల్లో మరి ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండోసారి అధికారులు రాగానే జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు అంటే రెండు రాష్ట్రాలుగా చేసి అతను జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ, లద్దాఖ్కు కేంద్రపాలిత ప్రాంతంగా పెట్టి కర్ఫ్యూ పెట్టి ఓ రకంగా భయభ్రాంతులకు గురి చేసి రమలకు పూనుకున్నటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇంకోవైపున సమాచార చట్టాల సవరణలు ఇట్లాంటి అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు. 15 చట్టాలు సవరణ తీసుకొచ్చారు. రెండవసారి పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పుడు మనందరికీ తెలుసు, ఈ రోజు ఇప్పుడు బర్నింగ్ ఇష్యూగా ఉన్నది పౌరసత్వ సవరణ చట్టం. దానికి సంబంధించిన విషయంలో ఇవాళ దేశమంతా కూడా తీవ్రమైన అసంతృప్తులు, ఆందోళనలు పెళ్ళుముకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈశాన్య రాష్ట్రాలు లేదా మరి మిగతా దేశమంతా కూడా అట్టుడుకుతున్నది, ఉద్యమ జవాలు పెళ్ళుముకుతూ ఉన్నాయి. ఈ రోజున ఒక సవాల్ ఉంది మనకి, ఈ దేశం భారతదేశమా లేకుంటే హిందూ దేశమా? భారతదేశం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి రావాలి, అమల్లో ఉండాలి. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26, 1950 అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లో ఉంది ఇప్పుడు, కానీ రాజ్యాంగాన్ని ఎందుకు ఉల్లంఘిస్తూ ఉన్నది నరేంద్ర మోడీ సర్కారు? ఎందుకు విచ్చలవిడిగా దాన్ని సవాలు చేస్తూ ఉన్నారు అమిత్ షా అనేది ప్రధానమైన సవాల్, ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఈ రోజున చేతులు అధికారం ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా చట్టవిరుద్ధమైన చర్యలు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్య మీకు తెలుసు, మన హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్వయంసేవ సంఘం వాళ్ళు కవాతు దొక్కారు. ఆ సందర్భంగా మరి మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ అధినేత, ఆయన వచ్చి ఏం చెప్తా ఉన్నాడు, 130 కోట్ల మంది హిందువులే అంటే, ఇక్కడ క్రిస్టియన్స్ లేరు, ముస్లింలు లేరు, బౌద్ధులు లేరు, జైనులు లేరు, పార్సీలు లేరు, ఎవరు లేరు. అంటే ఎంత అహంభావంతో కూడుకున్నటువంటి పదజాలం ఉపయోగించడం దీన్ని అర్థం చేసుకోండి. చిన్నకరమైన ఆలోచనలకు అద్దం పడతా ఉంది ఈ గవర్నమెంట్. తిరోగమన విధానం వల్ల ప్రయాణం సాగిస్తుంది ఈ గవర్నమెంట్. ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది నరేంద్ర మోడీ సర్కారు. దానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన ఆవశ్యకతను మనం గుర్తించి గమనించి మరి యూత్ పైన ప్రధాన పాత్ర ఉంది. ఎక్కడైనా విద్యార్థులు యువకులు దలుచుకుంటే ఉద్యమం ఆగదు, ముందుకే సాగుతుంది, ముందుకే పోతుంది. అందుకనే ఉద్యమాలు, పోరాటాలు ఈ ప్రభుత్వం మెడలు వంచగలిగిన దమ్ము, ధైర్యం, శక్తి, స్తోమత, ఉద్యమాలు ఉధృతం చేసేటువంటి శక్తి, స్తోమత ఎవరికి ఉంది అంటే యువజన సమైక్యకు, విద్యార్థి సమైక్యకి ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.